కరోనా వైరస్ ను అరికట్టేందుకు ప్రభుత్వం ప్రకటించిన లాక్డౌన్ లో భాగంగా చినశంకరంపేట మండల కేంద్రంలో ప్రజలెవరూ బయటకు వెళ్లకూడదు అనే ఉద్దేశంతో స్థానిక ఎస్ఐ మహమ్మద్ గౌస్ తన సిబ్బందితో రోడ్డుపై ఎవరూ తెలియకుండా ఉండేందుకు వాహనాలను తనిఖీ చేస్తూ సీజ్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. కరోనా వైరస్ ను అరికట్టాలంటే ఎవరూ కూడా బయటకు రావద్దని, అత్యవసర సమయంలోనే బయటకు రావాలని, ఎవరికైనా అత్యవసర సరుకులు అవసరముంటే ఇంటి నుండి ఒక్కరు మాత్రమే వచ్చి తీసుకువెళ్లాలని ఆయన తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాలను ఎవరు కూడా బేఖాతరు చేయొద్దని, ప్రభుత్వ ఆదేశాలు పాటిస్తూ ప్రజలు తమ ఇళ్లలోనే ఉండాలని ఆయన తెలిపారు. ఎవరైనా ప్రభుత్వ ఆదేశాలను ఉల్లంఘిస్తే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. సందర్భంగా చినశంకరపేట మండలంలో అన్ని గ్రామాలలో మేము చాటింపు కూడా చేయించినాము. అదేవిధంగా ఈరోజు పొద్దుగాల ఉదయం నుంచి 6 గంటల నుంచి ఎలాంటివి అనవసరంగా బండ్లు తిరగకుండా కూడా చూస్తున్నాము. ఇక్కడ ఒకటి చెక్ పోస్ట్ లాగా ఏర్పాటు చేసినాము చౌరస్తా మీద, వచ్చే పోయే బండ్లకు చెక్ చేస్తున్నాము. అనవసరంగా తిరిగిన బండ్లు కూడా సీజ్ చేస్తున్నాము. అదేవిధంగా అనవసరంగా తిరిగిన వాళ్ళపై చట్టపరమైన కేసులు కూడా బుక్ చేస్తాము. అనవసరంగా దుకాణాల దగ్గర గుమ్మగూడడం వలన యజమానిపై కూడా కేసు చేస్తాము. డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ కిరాణా రోజువారీ సరుకులు అయితే ఏదైతే మనకు ఎసెన్షియల్ ఉన్నాయో అటువంటి దుకాణాలకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది కాబట్టి వాళ్ళు కూడా ఎలాంటి నిబంధనలను ఉల్లంఘించకుండా డిస్టెన్స్ మెయింటైన్ చేయాలని చెప్పినాం. వాళ్ళకు కూడా మా బాక్స్ కూడా ఇచ్చినాం, డిస్టెన్స్ బాక్స్. అట్లనే అక్కడక్కడ డిస్టెన్స్ బాక్స్లో నిలబడి ఒకరి తర్వాత ఒకరు తీసుకొని పోవాలా, జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే పాజిటివ్ కేసులు ఎక్కువైతుంది కాబట్టి ఆ దృష్ట్యా పెట్టుకొని ఇక్కడ కూడా మేము ఖచ్చితంగా ఎవ్వరు తిరగకుండా పగడ బంద్ చేస్తున్నాం. ఇండ్లలోనే ఉండాలి, ఎవరు బయటగా వెళ్ళదు. అనవసరంగా బయటకు వెళ్ళి కేసులు బుక్ చేసుకోదు, గుమ్మకూడదు, 4 కంటే ఎక్కువ బయట తిరగదు. అవసరం ఉన్న వాళ్ళు ఇంటికి ఒక్కరు రావాలి, తమ వస్తువులు తీసుకొని వెళ్ళిపోవాలి. ఎవరికి ఇట్లా ముట్టుకున్నట్టు కానీ డిస్టెన్స్ చాలా మెయింటైన్ చేయాలి, ఎందుకంటే అందరి కోసం చేస్తున్నాం కాబట్టి మీరు కూడా సహకారం చేయాలని ప్రజల్లో కూర్చున్నాం.